గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 108 వెహికల్ ను ముందుగా వారు పరీక్షించడానికి వెళ్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర వైద్య శాఖ మాచిలు విడుదల రజని గారు, అలాగే ప్రతి ఒక్కరూ అధికార ప్రతినిధులు అందరూ 108 లో ఉన్నటువంటి ఆ వెహికల్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటినీ పరిశీలిస్తున్నారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్ 108, అలాగే ఇందులో ఉన్నటువంటి ఎయిర్ వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, అంటే ఒక మనిషి ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే అతనికి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అనేది అందించేందుకు 108 వెహికల్ ను సిద్ధం చేశారు. ఆ పేషెంట్కు సంబంధించినటువంటి అన్ని రకాల ట్రీట్మెంట్ ఇందులో వారికి ముందుగా ప్రథమ చికిత్స చేయడానికి అనువుగా 108 వెహికల్ ను రూపొందించారు. వారు ఎలా చేస్తారు ఏంటి అనేది ఆరోగ్యశ్రీ సిబ్బంది వివరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర వైద్య శాఖ మాచిలు విడుదల రజని గారికి, అధికార ప్రతినిధులకు అందరికీ వివరించారు. ప్రతిదీ దగ్గరుండి క్షుణ్ణంగా 108 వెహికల్ యొక్క దాన్ని పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీదకు మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు. 2020 జూలై 1 నాటికి నూతనంగా 412 అంబులెన్స్లు ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకంగా పసిపిల్లల కోసం 26 నియోనాటల్ అంబులెన్స్లు కూడా ఉన్నాయి. ఈ అంబులెన్స్లు మరియు ఎక్విప్మెంట్ల కోసం 96.5 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. కొన్ని అంబులెన్స్లు ఇప్పటికే 2,50,000 కిలోమీటర్లకు పైగా తిరగడం, తరచు రిపేర్లు వస్తూ ఉండడంతో కొత్త వాటి అవసరం ఏర్పడింది. వాటిని ప్రారంభోత్సవం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకు విచ్చేశారు. వారికి ఇదే మా సాదర స్వాగతం, శుభ స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీదకు విచ్చేశారు. 2023 ఈ సంవత్సరం జూన్ నాటికి 146 కొత్త అంబులెన్స్లను ప్రభుత్వం సమకూర్చింది. వాటిని జెండా ఊపి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ముందుగా వారి తండ్రి గారి విగ్రహం వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నూతనంగా 146 కొత్త అంబులెన్స్లను ప్రభుత్వం సమకూర్చింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి వెహికల్స్ను ప్రారంభోత్సవం చేస్తున్నారు. దాన్నితో మనం చూస్తున్నాం లైవ్. ఈ అంబులెన్స్ల ఎక్విప్మెంట్ల కోసం 34.79 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. 2020-2023 మధ్యకాలంలో మొత్తం అంబులెన్స్లు మరియు ఎక్విప్మెంట్ల కొనుగోలుకు 135.5 కోట్ల కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. 108 అంబులెన్స్ సేవల విధి నిర్వహణలో డ్రైవర్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందితో కలిపి 3,745 మంది, అలాగే 24 జనరల్ అత్యవసర కాల్ సెంటర్లు, 311 మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు సగటున 3,000 నుండి 3,300 మంది 108 అంబులెన్స్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అంటే దాదాపుగా నెలకు 90,000 నుండి 1,00,000 వరకు ప్రజలు 108 సేవలను ఉపయోగించుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల వైద్య నిమిత్తం ఏదైనా ప్రమాదం ఎదురైతే 108 వెహికల్స్ వాటి సేవలను చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 108 వెహికల్స్ ను ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ మంత్రి మర్యులకు, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు, అధికార ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి ఇదే మా హృదయపూర్వక ధన్యవాదాలు.